తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 నాడు రెపరెపలు ఆడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టిండు కాబట్టి ఇయాల మీ నాయకులమందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటెండ మిత మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు 3 గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వల్ గడ్డ మీద పార్తే ఎట్లా ఉంటుందో ఇయాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కదం దొక్కుతుంటే ఎత్తిపోతల పతకాలు తెస్తానికి ఆ పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేని వాళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వల్కు రాండి చూసుకుంటామని ఆయల్లో నేనేం చెప్పినా గజ్వల్ గడ్డ మీద కదం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇయాల గజ్వల్ 20 కిలోమీటర్ల నుంచి ఇసుక వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్ళలో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇవాళ దాదాపుగా 2 లక్షల మంది గడ్డ మీద కదం దొక్కిందంటే లక్ష సరిపోదేమో కేసీఆర్కు అని 2 లక్షల మంది కదం దొక్కిండ్రు ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువనా మళ్ళా 6 నెలల్లో ఇదే గడ్డ మీద మళ్ళీ కదం దొక్కుదాం ఆ ఎల్ల 5 లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో ఇయాలారా మీకందరికి తెలుసు రామ్జీ గోండు కావచ్చు కొమరం భీమ్ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు దొడ్డి కొమరయ్య కావచ్చు సురవరం ప్రతాప్ రెడ్డి కావచ్చు సోయబుల్లా ఖాన్ కావచ్చు తుర్రబాజ్ ఖాన్ కావచ్చు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం అలుపెరగని పోరాటం చేసి ఈ హైదరాబాదు సంస్థానంలో ఉన్న నిజాంలను రజాకర్లను తరిమి కొట్టి ఈ ప్రాంతానికి విముక్తి కలిగించారు ఇయాల కేసీఆర్ ఆయన సహచరులు మాట్లాడుతున్నారు తెలంగాణ అట్టే పీడికడు మట్టి అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా తెలంగాణ అంటే పిడికడు మట్టి కాదు తెలంగాణ అంటే ఎంతో మందికి పాఠం నేర్పిన గడ్డ ఇది తెలంగాణ అంటే దోపిడీ దారుల గుండెల్లో ల్యాండ్ మైన్లు వేల్చిన ల్యాండ్ ఇది తెలంగాణ అంటే నిజాముల పైజామాలు ఊడగొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే రజాకర్లను దిగంతాలకు పారదోలిన గడ్డ ఇది తెలంగాణ అంటే దొరల గడీలను బద్దలు కొట్టిన గడ్డ ఇది తెలంగాణ అంటే ఇక సాలు దొర నీ పాలన నిన్ను 100 మీటర్ల గోతి తీసి గజ్వేల్ గడ్డ మీద పాతి పెడతామని గలం విప్పిన బిడ్డలు తెలంగాణ అంటే ఇయాల ఈ ప్రాంతం అంటే నాకు దామన్నకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది
తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెస్తాడు, ఈ ప్రాంత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాడు, నిరుద్యోగ యువతకు నౌకర్లు ఇస్తారు, దళిత గిరిజనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, చదువుకునే పిల్లలకు చదువు చెప్తాడు, చదువుకున్నోళ్లకు నౌకరి ఇస్తాడు, ఒకవేళ నౌకరి ఇవ్వకపోతే నెలకు 3000 జీవన వృత్తిస్తాడని చెప్పి ఈ ప్రాంత ప్రజలు 2 సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేశారు. కానీ దోకెబాజు దగుల్బాజు అయిన కేసీఆర్ 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 తీసుకొచ్చిండు, ఒకటి మల్లన్న సాగర్, 2వది కొండ పోచమ్మ. మల్లన్న సాగర్ లో 60,000 ఎకరాల భూమి గుంజుకొని 14 గ్రామాలను ఏతిగడ్డ కిస్తాపూర్ వేముల ఘాట్ లాంటి 14 గ్రామాలను నట్టేచిండు, మీ బతుకులను నడి బజారులో వదిలిండు. కొండ పోచమ్మ దగ్గర వాళ్ళ బంధువులు కావేరి సీడ్స్ భాస్కర్ రావు గారి భూమిని కాపాడడానికి ఆ గ్రామాల పేదోళ్ళ భూములు గుంజుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిండు, కానీ 14 గ్రామాల ప్రజల్ని దిక్కు లేనోళ్లను అనాథలం చేసి నిలువ నీడ లేకుండా ఉన్న ఊరుని కన్న తల్లిదండ్రులను ఉన్న పలంగా తరుముతే మన్నటికి మన్న, గ్రామాల నుంచి ఎలగొట్టడానికి పోతే, ఒక పేద రైతు సామాన్లు తెచ్చుకోవడానికి పోతే స్తంభం ఇరిగి నెత్తి మీద పడి చచ్చిపోయి, కనీసం వాళ్ళ భార్యను ఆదుకున్న పాపాన ఈ ప్రభుత్వం బోలే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, ఈ మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అక్రమ కేసులతోని అక్రమ నిర్బంధాలతోని జైళ్లలో మగ్గిపోయే సమయంలో ఈ మెదక్ జిల్లాకు 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు వస్తే ఆదరించి గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపిస్తే ప్రధానమంత్రి అయింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆమెను మీరు ఆదరించారు కాబట్టి ఈ జిల్లా గుండెల్లో పెట్టి చూసుకున్నది కాబట్టి ఈ ప్రాంతంలో 25 పెద్ద పెద్ద పరిశ్రమలు 630 మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది మంది యువతకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఆనాడు ఇందిరమ్మ రాజ్యం రావడానికి ఇందిరమ్మకు అండగా నిలబడ్డారు. ఇవాళ నేను అడుగుతున్నా, చేతులెత్తి దండం పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల కోసం, 4 కోట్ల ప్రజల యొక్క విముక్తి కోసం రాజకీయ ప్రయోజనం ఆశించకుండా పక్క రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయి ఈ రాష్ట్రంలో చావు బతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆనాడు విలీనం చేస్తా అని ఇంటికెళ్ళి కడుపులో తలకాయ పెట్టి కాళ్లకు దండం పెట్టి సకుటుంబ సపరివార పరిశ్రాంతంగా ఫోటోలు దిగి తెల్లార కళ్ళ వెన్నుపోటు పొడిసిన దగుల్బాజీ ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇవాళ ఆ వ్యక్తిని 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రాయశ్చితంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెదకు ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దళితులు గిరిజనులు బడుగు బలైన మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ఏ చర్యలైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో ఇవాళ సోనియమ్మ రాజ్యం రావాలి. సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, సామాజిక న్యాయం జరుగుతుంది.
మన సీఎం పెద్ద గొప్ప మనసు, గొప్ప మహాత్ముడు, గొప్ప నాయకుడు, ప్రేమ ఉన్నాడు, దయగల ఉన్నాడు, అందరి కోసం మన కోసమే ఆలోచన చేస్తాడు. రాత్రి పగలు ఆయనను పట్టుకొని ఈ దగులుబాజు గారు, ఈ లప్పుడు గారు, ఈ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, ఈ దోకబాజు గారు, ఈ చంద్రపల్లి గెలువ వచ్చినోడు, ఈ దొంగ సీఎం పట్టుకొని తింటాడు. మామూలుగా వాడు ఇష్టం వచ్చినట్టు కొత్తగా వాడు 50 కోట్లు పెట్టి పిసిసి కొనుక్కొని నోటికి వచ్చినట్టు మన సీఎం కేటీఆర్ అరే ఇన్ని పనులు చేస్తుంటే వాళ్ళు ఏమైనా చేసిన గత ప్రభుత్వం 15 కాంగ్రెస్ అంటే కదా వాళ్ళు చేసినా, నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, బట్ట చేసినా, ఏం చేసినా, ఆధార్ పిచ్చి ఇచ్చినా, ఏం చేసినా వాళ్ళు వాళ్ళ ముఖాలకు ఇప్పుడు కొత్తగా చీడు కొనుక్కొని వచ్చి మొన్ననే జంకెళ్ళి బయటకు వచ్చి సీఎంతో అంటాడు. సీఎంతో పెద్ద మాటలు ఒక మహాత్మని గొప్పని పట్టుకొని వాడికి ఎంత ఇది ధైర్యం. వాడు ఎవడు మన సీఎం అంటే వాడు ఏమిచ్చింది మనకు? వాడి అడిగేలా వచ్చింది ఒక దొంగ వాడు, ఒక దగ్గురు బాగాడు, ఒక లప్పుడు కాని వాడు. వాడు మన సీఎం తింటాడు, మన కేటీఆర్ తింటాడు, మన ఆత్మీయులు తింటాడు, మన ఇంట్లో పెద్ద మంచి తింటామని పెట్టుకుంటాం తప్పు. ప్రతి ఒక్కరు వదిలేదే లేదు, ఇడిచేదే లేదు. పెట్టాను ఏడబడతాడు, మొత్తం కొట్టించి పెడతాం. ఇప్పటిసారి చెప్తున్నాం మా కార్యకర్తలు ఎవరు ఒక్కరు, ఎందుకంటే మనకు కరెంట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, కేసీఆర్ పెట్టించి, బిడ్డ పుడితే 1000 రూపాయలు ఇచ్చిన తిడితే ఎక్కుంటుందమ్మా. ఎవరు మా ఆడపడుచు కూడా ఒక్కరు చీపురు గంటలు తీసుకొని కొట్టాలమ్మా, చూత తీసుకొని కొట్టాలి, చెప్పులతో కొట్టాలి. ఏదో కలబలు మాటలు మాట్లాడి అప్పుడే సీఎం అయిపోయినట్టు, అప్పుడే ఇదైపోయినట్టు, అప్పుడే ఏదైపోయినట్టు. 72 కాదు, 2 సీట్లు కూడా తెలవలేదు. ఎందుకంటే కష్టపడుతున్నాం. నేను పెద్ద కొడుకు లెక్క, నేను కొడుకు లేకుండా నీకు తల్లి తప్పకుండా నీకు ఆశల కోసం, నీకు ఖర్చుల కోసం, నీకు మందు గోలీల కోసం 2016 రూపాయలు ప్రతి నెల దళారులు లేకుండా బ్యాంకుల అకౌంట్లో పడుతున్నాయి. ఎక్కడైనా దేశంలో రాష్ట్రంలో పడుతున్నాయా? కాబట్టి మన సీఎం పెద్ద గొప్ప మనసు, గొప్ప మహాత్ముడు, గొప్ప నాయకుడు, ప్రేమ ఉన్నాడు, దయగల ఉన్నాడు, అందరి కోసం మన కోసమే ఆలోచన చేస్తాడు. రాత్రి పగలు ఆయనను పట్టుకొని ఈ దగులుబాజు గారు, ఈ లప్పుడు గారు, ఈ కొత్తగా పిసిసి ప్రెసిడెంట్ అయినోడు, ఈ దోకబాజు గారు, ఈ చంద్రపల్లి గెలువ వచ్చినోడు, ఈ దొంగ సీఎంను పట్టుకొని తింటాడు. ఎట్లా వాడి పురుగుల వాడి చచ్చిపోతున్నాడు.